అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణం నెహ్రూ గంజ్లో హమాలీ కార్మికులు మేడే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే హమాలీ కార్మికులకు కేటాయించిన 5 ఎకరాల జాగుకు మార్కెట్ తరలించడం జరుగుతుందని, ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ రాని కార్మికులకు త్వరలోనే పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మేడే సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేడే దినోత్సవ సంబరాలుగా మరియు కార్మిక దినోత్సవము మేడే అందరూ కార్మిక సోదరులు వచ్చి విజయవంతం చేయాలని మా యొక్క మనవి. అదేం ఇబ్బంది లేదు. ఆల్రెడీ మీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు దీని మీద ఫుల్ ఫాలో అప్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రతిసారి వాళ్ళు వచ్చేసి ఆ ఫైల్ గురించి ఆలోచిస్తున్నారు. అది ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి పోయింది ఫైల్. ముఖ్యమంత్రి గారు ఏ రోజు అయితే సంతకం పెడతారో ఆ సంతకం కాగానే మనకు గంజి మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయ్యి పెద్ద ఎత్తున అంటే పెద్ద మార్కెట్, మన చాలా పెద్ద మార్కెట్ కదా, పెద్ద మార్కెట్ ఆడైతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. సో ఇళ్ల స్థలాలది ఏదైతే మీద ఎప్పటి నుంచో పెండింగ్ ఉందో, రమాదేమ్మా మీకే చెప్తా ఉన్నా, ఇళ్ల స్థలాలది పెండింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా అవుతుంది. ఇక ఇద్దరు ముగ్గురు పెన్షన్లు వస్తలేవు అనేసి అన్నారు. ఆ పెన్షన్లది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూ అది. తొందరలోనే మొన్న కూడా మనం చూసినాం కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు తొందరలోనే మొన్ననే పెండింగ్ రేషన్ కార్డులు ఇచ్చారు. అన్నీ ఒకటి 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 ఇచ్చుకుంటూ పోతుంది ప్రభుత్వము. సో ఎవరెవరైతే ఇంకా పెన్షన్లు అర్హత ఉండి పెన్షన్లు వస్తలేవో వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఈ సంవత్సరంలో తప్పకుండా ఆ పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. ఇంతేకాకుండా మళ్ళీ అదేవిధంగా మీ మన విట్లన్న అందరూ కూడా దాని మీద ఆరాధిస్తూ ఉన్నారు. మరి మొన్ననే రీసెంట్గా అంటే దాదాపు 4 నెలల రోజులైంది సంతకం అయ్యేసి ఏది ఈ భూమి కోసం 30 ఎకరాలు మనకు మన హైదరాబాద్ రోడ్డు ఉంది కదా, హైదరాబాద్ రోడ్ ఆ గుట్టకాడ 30 ఎకరాల భూమి మార్కెట్ యార్డ్ కోసం అని చెప్పేసి మనం ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ 30 ఎకరాలలో 5 ఎకరాలు మీకోసమే దాన్ని కేటాయిస్తున్నాం.
పేపర్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఎవరైనా చూస్తా అన్న కానీ నేను చూపిస్తా, అదేం ఇబ్బంది లేదు. ఆల్రెడీ మీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు దీని మీద ఫుల్ ఫాలో అప్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రతిసారి వాళ్ళు వచ్చేసి ఆ ఫైల్ గురించి ఆరాధిస్తున్నారు. అది ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి పోయింది ఫైల్. ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే సంతకం పెడతారో ఆ సంతకం కాగానే మనకు గంజి మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయ్యి పెద్ద ఎత్తున అంటే పెద్ద మార్కెట్, మన చాలా పెద్ద మార్కెట్ కదా, పెద్ద మార్కెట్ ఆడైతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. సో ఇళ్ల స్థలాలది ఏదైతే మీద ఎప్పటి నుంచో పెండింగ్ ఉందో, రమాదేమ్మా నీకే చెప్తా ఉన్నా, ఇళ్ల స్థలాలది పెండింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా అవుతుంది. ఇక ఇద్దరు ముగ్గురు పెన్షన్లు వస్తలేవు అనేసి అన్నారు. ఆ పెన్షన్లది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూ అది. తొందరలోనే మొన్న కూడా మనం చూసినాం కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు తొందరలోనే మొన్ననే పెండింగ్ రేషన్ కార్డులు ఇచ్చారు, అన్ని ఒకటి 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 ఇచ్చుకుంటూ పోతుంది ప్రభుత్వము. సో ఎవరెవరైతే ఇంకా పెన్షన్లు అర్హత ఉండి పెన్షన్లు వస్తలేవో వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఈ సంవత్సరంలో తప్పకుండా ఆ పెన్షన్లు అన్ని కూడా రిలీజ్ అయితే. ఇంతేకాకుండా నువ్వేమో చెప్పినావు కదా.